ప్రపంచంలో భారతీయుడిగా భారతదేశ ఒక ఆర్థిక వ్యవస్థని, ఆ రోజు ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉండే ఆ భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడంలో అతనికి ఒక వారి యొక్క చేసినటువంటి నీతి, వారు ఏదైతే లిబరలైజేషను మన భారతదేశంలో ప్రవేశపెట్టారో ఆ నీతి, ఆ విధానము ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థనే కాదు, వారు గతంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణగా అయితేంది, లేకుంటే హెచ్ఆర్డి మంత్రిగా విద్యా వ్యవస్థలో మార్పులు అయితేంది, ఏ ఒక బాధ్యత స్వీకరించినా ఆ బాధ్యతకు వారు న్యాయం చేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహారావు గారి యొక్క జయంతి ఈరోజు 103వ జయంతి ఈరోజు మనము ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి వారి కుటుంబ సభ్యులు, వారి మనవడైనటువంటి యొక్క ఎన్వి సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరి వారితో పాటు అనేక అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఈరోజు నివాళులు ఏర్పడడం జరిగింది. పివి నరసింహారావు గారి యొక్క ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో, భారతదేశ ప్రగతిలో ఏదైతే వారి యోగదానం ఉందో, దాన్ని గుర్తించి అనేక సంవత్సరాలుగా వారికి భరతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలకి మనం కోరుతున్నప్పటికీ కూడా, మొన్న ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పివి నరసింహారావు గారి యొక్క సేవల్ని గుర్తించి వారికి భరతరత్న ఇవ్వడం జరిగింది. దాన్ని మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఎప్పుడో ఇవ్వాల్సినట్టు కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ కూడా వారికి భరతరత్న లభించింది. ఆ భరతరత్న పివి నరసింహారావు గారి యొక్క జయంతి నాడు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి పివి నరసింహారావు గారి యొక్క సేవలు అయితే ఏంది, వారి ఆలోచన విధానం అయితే ఏంది, వారు మహాప్రజ్ఞశాలి, వారు అనేక ఆలోచనలతో ఈరోజు దేశం ముందుకు పోవాలనే ఆలోచనతో వారికి ఉన్నారు ఆ రోజుల్లో. మరి వాటన్నింటి కూడా మేము దాన్ని అనుసరించి వారందరికి కూడా మా అందరికి కూడా ప్రోత్సాహంగా మిగిలిపోతారని, మీ అందరూ కూడా వారి యొక్క జన్మదిన నాడు వారు ఏ కళ్ళైతే కన్నారో దేశం యొక్క ప్రగతి కోసము దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ వారి 103వ జయంతి నాడు ఈరోజు మీరు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ముఖ్యంగా వారి యొక్క జయంతి నాడు ఈరోజు వారికి నివాళులు మేము అర్పిస్తూ ఉన్నాం.